नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम टू श्रावणीस किचन। ఈ రోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీగా మేతి ఆలూ పరాటాను చూపించబోతున్నానండి। ఎక్కువగా మనం ఆలూ పరాటా లేదా మేతి పరాటాను చేస్తుంటాం కదా, కానీ ఓసారి ఇలా మేతి ఆలూ పరాటాని ట్రై చేయండి। సాఫ్ట్గా రుచి అయితే ఇక చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది। మరి నోరూరించే ఈ హెల్దీ మేతి ఆలూ పరాటా చేసే ఆ తయారీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం। ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుందాం। అలాగే 1 కప్పు వరకు మెంతాకును బాగా కడిగి ఇలా సన్నగా తరిగి తీసుకోండి। ఇందులోనే కొంచెం ఉప్పుని తీసుకొని మనం యాడ్ చేసిన మెంతాకు అనేది పిండిలో కలిసేలా బాగా కలపండి। ఇలా ఒకసారి బాగా కలిపాక నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పూరి కోసం స్టిఫ్ డౌ అంటే కొంచెం సెమీ హార్డ్గా పిండిని ఎలా అయితే కలుపుతామో ఈ పరాటాల కోసం కూడా కొంచెం సెమీ హార్డ్గా ఇలా కలపండి। ఇలా కలిపాక మనం చేసే పరాటాలు సాఫ్ట్గా రావడానికి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం। ఇలా బాగా కలిపాక కవర్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి। ఈలోగా మనం ఆలూ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం। ఇక్కడ నేను ఆలూ స్టఫింగ్ కోసం 3 మీడియం సైజ్ బంగాళాదుంపలను 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఇలా తీసుకున్నాను। ఇలా ఉడికించిన బంగాళాదుంపలపై ఉన్న పొట్టును తీసేసి వీటిని మెదిపి తీసుకోండి। ఇలా బాగా మ్యాష్ చేసినట్టుగా చేసి తీసుకున్నాక ఇప్పుడు 1 మిక్సర్ జార్లోకి 1/4 కప్పు టిక్కటుకులను అంటే దొడ్డటుకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి। ఇలా పొడిలా అటుకులను గ్రైండ్ చేశాక మనం మెదిపి పెట్టిన ఆలూలోకి తీసుకుందాం। ఇలా కొంచెం అటుకుల పొడిని వేయడం వలన ఈ ఆలూలో ఉన్న తడి తేమ అనేది అటుకులు అబ్జర్వ్ చేసుకుంటుంది। దీని వలన మనం ప్రిపేర్ చేసే స్టఫింగ్ అనేది పలచగా అవ్వకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది। ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి పొట్టు తీసిన 9-10 వెల్లుల్లిపాయల్ని 1 అర అంగుళం అల్లం ముక్కని 2 టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయని కూడా తీసుకోండి। మనం స్టఫింగ్లో కాకుండా ఇలా గ్రైండ్ చేసేటప్పుడు వేయడం వలన మనం పరాటాని ఇంకా ఈజీగా చేసుకోవచ్చు। అలాగే ఇందులోనే 3-4 పచ్చిమిరపకాయల్ని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి। ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలను తీసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసి తీసుకోండి। అంటే మనం చివర్లో వేసిన ధనియాలు అనేవి కోర్స్గా గ్రైండ్ అయితే సరిపోతుంది। ఇలా గ్రైండ్ చేసిన ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా మెదిపి పెట్టిన ఆలూలోకి తీసుకుందాం। ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం। 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, మీకు స్పైసీ కొంచెం తక్కువగా ఉండాలంటే కారం కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు। అలాగే రుచికి సరిపడ ఉప్పుని, 1/2 టీ స్పూన్ వాముని ఇలా చేతిలోకి తీసుకుని కాస్త నలిపి వేయండి, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది। 2-3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా తీసుకోండి। మీ దగ్గర ఆమ్చూర్ పొడి ఉంటే ఈ నిమ్మరసం ప్లేస్లో ఆమ్చూర్ పొడినైనా తీసుకోవచ్చు। ఇలా తీసుకున్న వీటిని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి। అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా తీసుకొని బాగా కలపండి। మనకు మేతి పరాటాలోకి ఆలూ స్టఫింగ్ రెడీ అయిపోయింది। ఇలా తయారు చేసిన ఆలూ స్టఫింగ్ని రెడీగా పక్కన పెట్టేసి మనం కలిపి పెట్టిన పిండిని తీసుకుందాం। ఇలా కలిపిన పిండిని మనం పరాటాలను చేసే ముందుగా మరోసారి బాగా మిక్స్ చేయండి। దీని వలన పరాటాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి। ఇలా బాగా కలిపాక మనం పరాటా చేయడానికి నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం పెద్దగా ఇలా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం। ఇక్కడ నేను ఈ పరాటాలు అనేవి రౌండ్ షేప్లో కాకుండా ట్రయాంగిల్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మనకు వీలైనంత పలచగా ఇలా రోల్ చేయండి। ఇలా రోల్ చేసేటప్పుడు చపాతీ ఏమైనా అతుక్కున్నట్టుగా అనిపిస్తే కొంచెం పొడి పిండి అప్లై చేస్తూ రోల్ చేయండి। చూడండి, మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అంత థిక్నెస్గా ఇలా చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టిన ఆలూ స్టఫింగ్ని తీసుకుందాం। ఇలా 2-3 టేబుల్ స్పూన్ల వరకు స్టఫింగ్ని తీసుకున్నాక ఇప్పుడు ఈ స్టఫింగ్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఇలా చేతితో స్ప్రెడ్ చేస్తూ ట్రయాంగిల్ షేప్లో చేయండి। ముందుగా నేను ట్రయాంగిల్ షేప్లో చూపిస్తున్నానండి, తర్వాత మనం రెగ్యులర్గా ఆలూ పరాటాని రౌండ్గా ఎలా చేస్తామో అలా కూడా చూపిస్తాను।
ఇలా ట్రయాంగిల్ షేప్లో చేశాక ఇలా ఎక్స్ట్రాగా ఉన్న చపాతీని మళ్ళీ ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేటప్పుడు షేప్ అనేది పాడవకుండా చూస్తూ ఫోల్డ్ చేయండి. ఇలా చేశాక ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన కింద పొడిపిండిని అప్లై చేసి లైట్గా రోల్ చేసుకుందాం. అంతే, మేతి ఆలు పరాటా ట్రయాంగిల్ షేప్లో రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రౌండ్గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ఇలా పూరి సైజ్లా ఇలా చేశాక ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆలు స్టఫింగ్ని తీసుకొని ఇలా దగ్గరగా అనుకుంటూ తీసుకోండి. పైన ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే అది కట్ చేసి తీసేయండి. ఇలా ఇలా తీసుకున్నాక లోపల స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా ఇలా లైట్గా స్ప్రెడ్ చేస్తూ లోపల స్టఫింగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడిపిండిలో డిప్ చేసి స్లోగా రోల్ చేయడమే. మీరు ఫస్ట్ టైం చేస్తుంటే ఇలా రౌండ్ షేప్లో కంటే కూడా ముందుగా చెప్పిన ట్రయాంగిల్ షేప్ అనేది చాలా ఈజీ అవుతుందండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మంచి షేప్లో రెడీ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇలా రౌండ్ షేప్లో అయినా చేయొచ్చు, లేదా మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు పరాటాలని కాల్చడానికి స్టవ్ ఆన్ చేసి పెనం తీసుకొని పెనం వేడయ్యాక పరాటాని తీసుకొని కాల్చండి. ఒక 5 to 10 సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేసి బాగా కాల్చాలి. ఇలా టర్న్ చేస్తూ రెండు పక్కల బాగా కాలేంత వరకు మధ్య మధ్యలో లైట్గా కొంచెం ఆయిల్ని అప్లై చేస్తూ కాల్చండి. ఇక్కడ నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్నైనా పెట్టొచ్చు, లేదా నెయ్యినైనా పెట్టొచ్చు. ఇలా రెండు పక్కలు కూడా బాగా కాలాక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే మనం ప్రిపేర్ చేసిన పరాటాలన్నీ కూడా కాల్చి తీసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసిన మేతి ఆలు పరాటాని పెరుగు పచ్చడితో తిన్నా, లేదా ఇంట్లో ఉండే ఊరగాయతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పిల్లలు ఇష్టపడే టమాటా సాస్తో సర్వ్ చేస్తున్నాను. పిల్లలకి టమాటా సాస్ అంటే చాలా బాగా ఇష్టపడతారు కదా. లేదా సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసే వెన్నెతో ఈ వేడి వేడి పరాటాలు తిన్నా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ మేతి ఆలు పరాటా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.